తనకే వచ్చిన బుద్ధో లేదా ఎవరైనా ఇలా మాట్లాడమని చెప్పారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ పై చేసిన కమెంట్స్ కారణంగా కత్తి మహేష్ పై పవన్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు పవన్ కళ్యాణ్ పై తనకు వ్యక్తిగత అభిప్రాయాన్ని పదే పదే చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ కత్తి మహేష్ను ఒక రకంగా వెంటాడుతున్నారనే చెప్పాలి అయితే ఈ విషయంలో కత్తి మహేష్ కూడా వెనక్కి తగ్గడం లేదు ఇది మీడియాలో కంటే ఎక్కువ సోషల్ మీడియాలోనే వైరల్ అయింది దీంతో చాలా మంది సెలబ్రిటీలు కత్తి మహేష్కి ఈ విషయంలో ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి తనకి తో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా వార్నింగ్ ఇచ్చారని కత్తి మహేష్ కూడా చెప్తున్నాడట అయితే ఎవరెవరు తనతో ఈ అంశంపై మాట్లాడారనే విషయాన్ని మాత్రం కత్తి మహేష్ రివీల్ చేయడం లేదు ఇదిలా ఉంటే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ అంశంపై కత్తి మహేష్తో మాట్లాడారని తెలుస్తోంది ఈ విషయాన్ని కత్తి మహేష్ కు సన్నిహితంగా ఉండేవాళ్ళు లీక్ చేశారు బిగ్ బాస్ షో తర్వాత కత్తి మహేష్ ఇలా పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేయడంతో అతడికి ఎన్టీఆర్ ఫోన్ చేశాడట కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ పై మరీ ఇంతలా కమెంట్స్ చేయడం వెనక ఎన్టీఆర్ ఉన్నాడని కొందరు పవన్ ఫ్యాన్స్ ఆరోపించడం కి బాధ కలిగించిందని సమాచారం ఈ కారణంగానే కత్తి మహేష్ కి ఫోన్ చేసిన ఎన్టీఆర్ ఈ మొత్తం ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించాడు అసలు ఇలా ఎందుకు చేస్తున్నావని కత్తిని ప్రశ్నించిన తారక్ ఇలా చేయటం వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదని పైపిచ్చు ముందు ముందు నష్టపోవాల్సి ఉంటుందని వివరించాడు ఏదో ఒక రకంగా ఈ ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పెట్టాలని అసలు కొంతకాలం దీనిపై స్పందించకుండా ఉంటే మొత్తం సర్దుకుంటుందని ఎన్టీఆర్ చెప్పినట్టు కత్తి మహే సన్నిహితులు చెప్తున్నారు ఇదే సందర్భంలో ఎన్టీఆర్ కత్తికి కాస్త వార్నింగ్ కూడా ఇచ్చాడట చూస్తుంటే కత్తి మహేష్ కి పవన్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రముఖులు సైడ్ నుంచి కూడా ఒత్తిడి పెరుగుతున్నట్టు కనిపిస్తుంది ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్